ప్రొద్దుటూరు టీడీపీలో మళ్లీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ అన్నారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరదరాజులరెడ్డి. సీఎం రమేష్ ను కంట్రోల్ చేయకపోతే కడపలో టీడీపీ భూస్థాపితం అవుతుందని వరదరాజులరెడ్డి హెచ్చరించడం టీడీపీలో కలకలం రేపుతోంది. కడప జిల్లాలో సీఎం రమేష్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారని మండిపడ్డారు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ వరదరాజులరెడ్డి. రాజ్యసభ ఎంపీగా ఉన్న రమేష్ కు గ్రూపులు మెయింటైన్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో గ్రూపుల్ని రెచ్చగొడుతూ తెలుగుదేశం పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతున్నారని ఆరోపించారు. ఈరోజు బద్వేలో ఒక గ్రూప్ పెట్టావు, నువ్వు ప్రొద్దుటూరులో పెట్టావు, జమ్మలమడుగులో పెట్టావు, రాయచోట్లో పెట్టావు, కమలాపురంలో పెట్టావు, కోడూరులో పెట్టావు, రాజంపేటలో నీకంటూ ఒక గుంపు పెడతావు. నువ్వు బయట వాళ్ళందరినీ మెస్మరైజింగ్ చేసి చూపిస్తావు. నీది ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ, నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్ వాళ్ళ కుటుంబానికి సంబంధించినవని. నువ్వు జిల్లాలో నీకు ఎందుకు గ్రూపు? ముఖ్యమంత్రి గారు అందరినీ ఇన్ఛార్జిని పెట్టినాడు, ఇక్కడ జిల్లా అధ్యక్షుని పెట్టినారు, వాళ్ళు గుంపులు చూసుకుంటాడు. ఎందుకు నువ్వు గుంపులు రెచ్చగొడతాడు? బద్వేలో రెచ్చగొడతావు ఒక వర్గాన్ని, జమలగూడలో రెచ్చగొడతావు, ప్రొద్దుటూరులో రెచ్చగొడతావు, వీళ్ళందరినీ రెచ్చగొట్టి నువ్వు రెండు గ్రూపులు పెట్టి రేపు ఎవరికి టికెట్ ఇచ్చినా నీ గ్రూపునంతా కూడా సహకరించకుండా ఇక్కడ భూస్థాపితం చేస్తామనే నువ్వు తెలుగుదేశం పార్టీని నీ ఉద్దేశం. నువ్వు దానికోసమైనా రాజ్యసభ నీకు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు, నీకేంటి జిల్లాతో సంబంధం? సీఎం రమేష్ అంటే గొప్ప అని అందరికి ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని వరదరాజులరెడ్డి సెటైర్ వేశారు. ఆయన స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ అని విమర్శించారు. నేరుగా ఎన్నికల్లో గెలవలేని సీఎం రమేష్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేయడమేంటని ఆయన నిలదీశారు. అందరికీ నేను సీఎం రమేష్ అంటే గొప్ప, సీఎం రమేష్ అంటే గొప్ప అంటాడు. సీఎం రమేష్ వాళ్ళ కుటుంబం అంతా పంచాయతీ బోర్డుకి ఎక్కువ, మండలానికి తక్కువ. నువ్వు డైరెక్ట్ ఎన్నికల్లో ఎక్కడైనా వచ్చినావా? నువ్వు డైరెక్ట్ ఎన్నికల్లో నీకు తెలిసే కెపాసిటీ ఉందా? ఒక నియోజకవర్గం కానీ ముఖ్యమంత్రి దయ వలన నువ్వు ఎమ్మెల్సీ ఎంపీ రాజ్యసభ తెచ్చుకొని ఇప్పుడు అదే పార్టీకి నువ్వు ఆయన ప్రొద్దుటూరుకి వచ్చిన సందర్భంగానే నువ్వు ఇక్కడ రిప్యూజేషన్ మీటింగ్ నీ వాళ్ళందరినీ పంపించి సపోర్ట్ చేస్తావు. ఈ పార్టీని కడప జిల్లాలో నువ్వు డైరెక్ట్ ఎన్నికల్లో గెలవలే, నీకు వర్గాలతో అవసరం లే. వైసీపీతో చేతులు కలిపిన సీఎం రమేష్ టీడీపీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు వరదరాజులరెడ్డి. ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడ కట్టకూడదని చెప్తున్నారు, దానికి ఓపెన్గా ఈ సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా అక్కడ ట్యాంకు నిర్మాణం చేయొద్దని రిక్విజిషన్ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ రిక్విజిషన్ మీటింగ్ హాజరైన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా 3 నెలల కిందట ఇది కమిషన్ గారు హ్యాండ్ ఓవర్ చేసిన సంగతి వీళ్ళందరికీ తెలుసు, అందరికీ తెలుసు. రిటర్న్ ఆర్డర్ ఇచ్చినాడు కమిషనర్, పబ్లిక్ హెల్త్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళకి రిటర్న్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ రిటర్న్ ఆర్డర్ ఇచ్చిన సంగతి కౌన్సిలర్లు అందరికీ తెలుసు. పార్కులో ట్యాంకు నిర్మాణం చేస్తాడారని వీళ్ళందరికీ తెలుసు. అయినా కూడా సీఎం రమేష్ గారు అక్కడ వ్యక్తిగతంగా నా మీద ఒక వ్యతిరేక భావంతో ఇక్కడ ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే ఆయన ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సహకరించి ఈ రిక్విజిషన్ మీటింగ్ చేయడం జరిగింది. సీఎం రమేష్ అంతా పైపై డాబే గాని క్షేత్రస్థాయిలో విషయం లేదన్నారు రెడ్డి. ముఖ్యమంత్రిలాగే సీఎం రమేష్ సొంత విమానం పెట్టుకున్నారని మండిపడ్డారు. బ్యాంకుల్లో తప్పుడు తనఖాలు పెట్టి వేల కోట్లు రుణాలు తీసుకున్నారని ఆరోపించారు వరదరాజులరెడ్డి. సీఎం రమేష్ గారు బయట ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండబడినందరికీ మనిషి ఎర్రగా బుర్రగా ఉంటాడు, మంచి భోజనం పెడతాడు, మంచి మందు మంచి ఫ్లైట్ ఎక్కిస్తాడు, ఇవన్నీ కూడా చేసేదాని వల్ల కొంతమందిని ఇతని ఒరిజినల్ పరిస్థితి ఇక్కడ ఊర్లో పరిస్థితి ఇతను తెలియని కారణంగా ఇతను ఏదో పెద్ద గొప్పవాడు అని అందరు అనుకుంటున్నాడు. ఇతను గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ, అంతా మెస్మరైజ్ చేస్తుంటాడు. ఈయన సొంతంగా ఒక ఫ్లైట్ పెట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి మాదిరిగా. కడపకు వస్తే ఫ్లైటు, పోతే ఫ్లైటు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత డబ్బు? నువ్వు బ్యాంకుల్లో దొంగ తనఖాలన్నీ పెట్టి 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నావు. నీ నిజమైన ఖాతాలు కాదు, నిజమైన నీకు అంత ఆస్తి లేదు. 1,000 కోట్ల రూపాయలు నువ్వు బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే నీకు ఎక్కడుంది అంత ఆస్తి? బ్యాంకుకి తప్పుడు సమాచారం పెట్టావు బ్యాంకులకు. గతంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఒప్పందానికి కూడా తూట్లు పొడిచారని వరదరాజులరెడ్డి మండిపడ్డారు. ఆ పంచాయతీ కూడా సీఎం దగ్గరకు వెళితేనే పరిష్కారమైందని గుర్తు చేశారు ఆయన. నువ్వు ఉడమ్మడికలో ఇక్కడ ప్రొద్దుటూరు నువ్వు ఉన్నావు కదా, ఏం జరిగింది?
రెండు సంవత్సరాలు చైర్మన్ సేటు గురిరెడ్డి గారు, రెండు సంవత్సరాలు ఆసం రఘురామ రెడ్డి గారు అని తీర్మానం చేసినప్పుడు నువ్వు లేవా? నువ్వు ఉండినావు కదా, నీ సమక్షంలో జరిగింది కదా. నువ్వు వైఎస్ఆర్ పార్టీ నుంచి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చినంత మాత్రంతోనే నీవు నీ వర్గాన్ని నువ్వు ఇక్కడ చేయాలనుకుంటావా అని ముందు చెప్పి కట్టుబడి ఉండవా నువ్వు? ఈ విషయం ముఖ్యమంత్రి స్థాయికి పోయేటంత వరకు నువ్వు గ్రూపును నడిపినావు ఇక్కడ. నీ యొక్క పార్టీ వారిని నీకు కావాల్సినవని ఇక్కడ చైర్మన్ చేసుకోవాలని ప్రయత్నం చేసినావు. బాహాటంగా సపోర్ట్ చేస్తాడో, పరోక్షంగా సపోర్ట్ చేస్తాడో, నీకు జగన్తో సంబంధాలు ఉన్నాయి. నీకు ఈ పార్టీ కడప జిల్లాలో బతికి బట్టగట్టి ఈ పార్టీ ఒక స్థాయికి రావాలని నీకు ఆలోచన ఉందా? నిన్న కాక మొన్న ఇచ్చినారే నీకు ఎంపీ రాజ్యసభ సీటు, దానికి కూడా నీకు కృతజ్ఞత లేదా? దానికి కూడా ఏంటి మీ పెత్తనం మా అందరి మీద? ఏం నువ్వు దయచేసి పార్టీ యొక్క విషయాలు తీసుకొని కడప జిల్లాలో అతనికి ఎక్కడ సంబంధం లేని పరిస్థితుల్లో పార్టీని పెట్టే తప్ప ఆయన జిల్లాలో తిరుగుతా ఇక్కడ ఏదో ఉంటే కినా పార్టీకి ఇక్కడ భవిష్యత్తు ఉండదు. కడప జిల్లాలో సీఎం రమేష్ ను కంట్రోల్ చేయాలని లేదంటే పార్టీ భూస్థాపితం ఖాయమని హెచ్చరించారు వరదరాజుల రెడ్డి.